నా హిందూ యువకుల గురించి ఒక వీడియో. ఏం చేస్తున్నారు మీరు? నైట్ పూట అక్కడిక్కడ కూర్చుంటున్నారు. నైట్ 12 గంటలు కానీ, 1 గంటలు కానీ, 2 గంటలు కానీ, 3 గంటలు కానీ పండుకుంటున్నారు. పొద్దుగాల 10 o'clock కానీ, 11 o'clock కానీ, 12 o'clock కానీ లేస్తున్నారు. మీ ఫ్యామిలీ గురించి ఏం చేస్తలేరు, ధర్మం గురించి ఏం చేస్తలేరు, దేశ సేవ గురించి ఆలోచననే లేదు. మన హిందూ యువకులు ఈ విధంగా తయారైతే మన ఫ్యూచర్ ఏంది? ఇవాళ మేము ఒక స్థాయిలో వచ్చిన తర్వాత కూడా 3 అవర్స్ నేను నా శరీరానికి నేను ఇస్తా. ఎందుకు? ఎందుకంటే వచ్చే సమయంలో దేశం గురించి కానీ, ధర్మం గురించి కానీ, నేను ఎనీటైమ్ నా ధర్మం గురించి, దేశం గురించి వాళ్ళకి కాపాడడానికి నేను ఎనీటైమ్ రెడీ ఉండడానికి నేను ఇవాళ వ్యాయామం చేస్తున్నా, జిమ్ చేస్తున్నా. కానీ బాధ ఏంటంటే నా దేశ యువకులు, కొంతమంది నా దేశ యువకులు పనుకుంటున్నారు, లైఫ్ని వేస్ట్ చేస్తున్నారు. అందుకోసం నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, రండి, మన ధర్మ రక్షణ గురించి, మన దేశ రక్షణ గురించి ప్రతి ఒక్క యువకులు తయారు కావాలి. అదే నా ఉద్దేశం. లేవండి, పొద్దుగాల లేచి మీ శరీరాన్ని ఒక 2 అవర్స్ ఇవ్వండి. జిమ్ చేయండి, కరాటే చేయండి, బాక్సింగ్ చేయండి, ఏదైనా చేయండి. ఎందుకంటే వచ్చే సమయం బాగాలేదు, వచ్చే సమయం యుద్ధమే. యుద్ధం స్టార్ట్ అయితే కనీసం మీ ఫ్యామిలీని మీరు సేవ్ చేయడానికి, మీ చుట్టుపక్కల ఉన్న కాలనీకి మీరు సేవ్ చేయడానికి మీరు రెడీ ఉండాలి. మీరు ఈ విధంగా పండుకుంటే మీరు పండుకుంటారు, ఈ దేశ ద్రోహులు వచ్చి మీకు సంపి వెళ్ళిపోతారు.